హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు వచ్చేసి మా న్యూ స్టవ్ ఓపెన్ చేస్తున్నానండి. అందుకే ఈరోజు మన బెల్లం పొంగల్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇది ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశానండి, ఆఫర్లో ఉందని. నాకు చాలా బాగా నచ్చింది స్టవ్ మాత్రం. అందుకే ఎందుకు ఫస్ట్ టైం కదా ఏదైనా స్వీట్ చేద్దాము అనిపించింది, అందుకే స్వీట్ చేశాను. నేను వచ్చేసి ముందే పాలు పొంగిచ్చేసాను, అయిపోయింది. ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ ఇత్తడిది ఒక గిన్నె పెట్టుకున్నానండి. నేను ఎప్పుడైనా పాయసం దేవుడికి అలా చేయాలనుకుంటే ఇలా ఇత్తడి యూజ్ చేస్తాను, ఎందుకంటే నాన్ వెజ్ అలా వాడతాం కదా. అందుకే ఇందులో వచ్చేసి నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే సగ్గుమయం నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఆ సగ్గుమయం ఉడికించుకోవాలి. జస్ట్ 1 మినిట్ 2 మినిట్స్ అలా ఉడికించుకున్నాక రోలింగ్ బాయిల్ అయ్యే వరకు ఉంచి మళ్ళీ రైస్ కూడా నీట్గా వాష్ చేసుకొని అందులో రైస్ కూడా వేసేయాలి. ఇక్కడ వచ్చేసి నేను ముడి బియ్యం తీసుకున్నానండి, అంటే కొంచెం హెల్తీగా మంచిది కదా, అందుకే ముడి బియ్యం తీసుకున్నాను. కొంచెం డబుల్ క్వాంటిటీలో వాటర్ పోసి, నాకు పాలు కన్నా రైస్ బెల్లంతోనే ఎక్కువ తినడం ఇష్టం, అందుకే కొంచెం పాలు తగ్గించి బెల్లం ఎక్కువ వేసుకుందాం అనుకుంటున్నా. సో ఇక్కడ వచ్చేసి రైస్ బాగా డబుల్ క్వాంటిటీలో వాటర్ పోసుకొని చూసారా అయిపోయింది. నేను ఈ పక్కన బెల్లం కూడా పెట్టేసుకున్నాను. ఇవి డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి ప్లస్ బాదం పప్పు. నేను మిల్క్ యాడ్ చేసాను, రైస్ బాగా కుక్ అయ్యాక మిల్క్ యాడ్ చేశాను. ఫస్ట్ యాడ్ చేస్తే బియ్యం ఉడకవండి. బెల్లం కూడా నేను క్రష్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టాను కదా, ఏంటంటే డస్ట్ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది, మనం స్ట్రైన్ చేసుకునేటప్పుడు డస్ట్గా వచ్చేస్తుంది. మన లిక్విడ్ అంతా మనం పాయసంలో వేసుకోవచ్చు. ఫైనల్లీ ఇలా రెడీ అయింది. నేను ఇది దింపేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటాను. ఇక్కడ చిన్న మూకిడి పెట్టాను, ఇందులో మనం కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవడమే. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యేనండి. నాకు ఇక్కడికే ఎక్కువ అయిపోయినట్లు అనిపించింది నెయ్యి, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఇది కొంచెం హీట్ అయ్యాక మనం ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని ఇందులో వేసుకొని సిమ్లో పెట్టి మనం వేయించుకోవాలి. దోరగా గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు చాలు. నీట్గా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. బెల్లం ఇక్కడ రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేస్తాను.
ఈ స్టవ్ ఆఫ్ చేసేసాను. రెడీ అయిపోయింది కదా, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ అందులో వేసేసుకొని మనం ఒకసారి తిప్పేసుకొని బెల్లం పాకం అందులో పోసేసుకోవడమే. అంటే ఈ మిల్క్ యాడ్ చేశాక ఇది కొంచెం చల్లారాక ఆ బెల్లం యాడ్ చేయాలండి, లేకపోతే పాలు విరిగిపోతాయి. వేడి మీద పోస్తే పాలు ఇది అయిపోతాయి. సో రెడీ అయిపోయినట్లే నీట్గా సర్వ్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఇంత వైట్ కలర్లో కనిపిస్తుంది కదా, మనం బెల్లం వచ్చి పోసేసరికి గ్రీన్ కలర్లో వచ్చేసింది. ఇది కొంచెం పలుచగా ఉందండి, కొంచెం చల్లరాక గట్టి పడిపోయింది. అందుకే ఫస్ట్ మనం గట్టిగా చేసుకోకూడదు, తర్వాత బాగా గట్టిగా అయిపోతుంది.